హలో గైస్ ఎలా ఉన్నారు? ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామ. ఈరోజు వీడియో మన టాపిక్ వచ్చేసి వేరే బ్యాటిల్ రాయల్ గేమ్స్తో కంపేర్ చేస్తే ఇండస్ గేమ్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి మామ. అండ్ చేంజెస్ వల్ల గేమ్ ప్లే ఎక్స్పీరియన్సే మారిపోతుంది. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ చేంజెస్ ఏంటి, దీనివల్ల గేమ్ ప్లేలో ఉండే ఎఫెక్ట్స్ ఏంటి, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఉన్న బ్యాటిల్ రాయల్ గేమ్స్లో అనమ్మ ఇంటర్స్ గేమ్లో మిస్ అయ్యే ఫ్యూచర్స్ ఏంట్రా అంటే, లెఫ్ట్ టు రైట్ పీక్ అయ్యే బటన్ ఒకటి, ప్రోన్ బటన్ ఒకటి, అండ్ గేమ్లో మ్యాచ్ డ్యూరేషన్ టైం మామ. ఇవన్నీ ఇలా నార్మల్గా చెప్పుకుంటూ పోతే చాలా చిన్న చిన్న చేంజెస్లానే కనిపిస్తాయి మామ, కానీ గేమ్ ప్లే పరంగా చాలా పెద్ద డిఫరెన్సెస్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. అదేంట్రా మామ, ఫుల్ ఫ్లెజ్గా ఎక్స్ప్లెయిన్ చేయరా అంటారా? సో ఫర్ రెఫరెన్స్ వచ్చేసి నేను పర్సనల్గా ఒక బీజీఎంఐ ప్లేయర్ని. సో ఫర్ రెఫరెన్స్ మనం బీజీఎంఐ గేమ్ అయితే తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఆ గేమ్లో వచ్చేసి ఇక్కడ మిస్ అయిన ఫ్యూచర్స్ రెండూ ఉన్నాయి, లైక్ పీక్ బటన్స్ అక్కడ ఉన్నాయి అండ్ ప్రోన్ ఆప్షన్ కూడా అక్కడ ఉంది. కానీ నేను చూసిన అండ్ నేను ఆడిన దాన్ని బట్టి దాదాపు అందరిలో కేవలం ఒక 5% పీపుల్ మాత్రమే ఈ రెండు ఆప్షన్ ఫర్ గుడ్ పర్పస్గా వాడుతూ ఉంటారు మామ, లైక్ మెకానిక్స్ యూజ్ అవుతాయి, ఆ తర్వాత వచ్చేసి రిఫ్లెక్సెస్ కోసం ఈ 5% పీపుల్ మాత్రమే వాడుతూ ఉంటారు. అండ్ రిమైనింగ్ ఒక 95 పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఈ రెండు ఆప్షన్స్ని క్యామ్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు మామ. సో దాదాపు మెజారిటీ క్యాంపర్స్ మాత్రమే వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల గేమ్లో ఏం డిఫరెన్స్ వచ్చిద్దా అని మీ క్వశ్చన్ అయితే రావచ్చు, అండ్ దానికి ఆన్సర్ అయితే నేను ఇస్తాగా మామ. అదేంట్రా అంటే, ఇప్పుడు క్యామ్ చేసే పీపుల్ అయితే దాదాపు ఎలిమినేట్ అయిపోతారు ఈ గేమ్లో, ఇండస్ గేమ్లో. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు స్లోగా దాక్కుని ఆడదాం, దూరంగా ఉండే వాళ్ళని వాళ్ళు కనిపించకుండా కూడదాం అనే ఆప్షన్ అయితే దాదాపు రాదు, ఎందుకంటే పీక్ చేసుకోవటే ఆప్షన్ అయితే లేదు అండ్ ప్రోనే గడిలో దాక్కుని కొట్టే ఆప్షన్ కూడా లేదు. సో దాదాపు గేమ్లో ఫైట్స్ వచ్చేసి ఫేస్ టు ఫేసే తీసుకోవాలి. సో ఓపెన్గా వచ్చే ఫైట్లు అయితే ఇన్వాల్వ్ అవ్వాలి. దానివల్ల ఈ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవుద్ది మామ. ఇప్పుడు దాక్కున్న 8 దగ్గర మనం ఓడిపోయానుకోండి, మన గేమ్ మ్యాచ్ చిరాకు పుట్టిద్ది. అదే ఫేస్ టు ఫేస్ వచ్చి ఆ ఫైట్లో మనం ఓడిపోయినా కానీ ఆ స్పోర్ట్నెస్ అయితే వచ్చేది మామ. ఇంకా తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఆ 8 ఇంకా మళ్ళీ కొట్టాలి, సంథింగ్ అలాంటి ఫీలింగ్స్ వస్తాయి తప్ప గేమ్ మీద చిరాకు అయితే రాదు. సో దీనివల్లే గేమ్లో ఏ ఆప్షన్స్ అనేది ఇన్వాల్వ్ చేయలేదంట అండ్ గేమ్లో కూడా యాడ్ చేయలేదంట. ఇది డెవలపర్సే వాళ్ళు అఫీషియల్గా మొన్న జరిగిన ఆజ్ ద డౌస్ డిస్కార్డ్ లెవెల్ అయితే వీళ్ళు మెసేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నేను ఇప్పుడు ఇది ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని వీళ్ళైతే చేస్తున్నా. అండ్ చాలా సింపుల్ ఎలిమెంట్స్, దీనివల్ల గేమ్లో చాలా డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చేసింది మామ. ఇది ఈరోజు వీడియో వచ్చేసి. అండ్ ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం మామ. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బై బై మామలు.